బాక్సింగ్ గురించి ఇంకొకటి అడగాలి నేను. నేను కాసేపు వేసుకుంటేనే ఇది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, ఏదో చేతులు కట్టేసినట్టు. ఇది ఓ పక్క, అండ్ ఫైట్ చేసేటప్పుడు మౌత్ గార్డ్ ఉంటుంది. ఇది ఎంత హ్యాండిల్ చేస్తే ఒక బాక్సింగ్ ఫైట్ చేయడం, ఇది ఎలా అనిపించింది అసలు మొత్తం సెటప్? ఒకటి లక్కీగా ఏంటంటే మేము రిహార్సల్స్ చాలా బాగా చేసాం. ఇప్పుడు ఇంత కిరణ్ చెప్పినట్టు ప్రీవియస్ దాన్ని చేయించారు ఫైట్. అప్పుడు మేము 2020 మార్చ్ షూటింగ్ స్టార్ట్ చేసాము. సో మాకు 2019 ఏప్రిల్కే మాకు ఆల్రెడీ ఫైట్స్ మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు రికార్డ్ చేసి మొత్తం పంపించారు. సో ఎమోషన్ అనేది తర్వాత వారికి చెప్పి హ్యాండ్ కన్వే చేసి కొంచెం వి హ్యాడ్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండ్ డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఫైట్ తర్వాత. సో ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేయడం వల్లే ఇదంతా ఉండింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రాక్టీసెస్, ఇప్పుడు సాంగ్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం స్టెప్లు ఇవన్నీ. సో 3 రోజులు నెక్స్ట్ 4 డేస్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ షూట్ చేస్తున్నాం అంటే ముందు రోజు 4 డేస్ వీ యూజ్ టు రిహార్సల్స్. ఫస్ట్ డే నేను రిహార్సల్ చేసేవాడిని, తర్వాత కెమెరా రిహార్సల్ చేసేవారు, తర్వాత మీ ఇద్దరు కలిసి చేసేవాళ్ళం. అంటే కెమెరా మూవ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను 100 కొట్టచ్చు, అతను పట్టుకోకపోతే అది గాల్లో ఉంటుంది. సో ఇట్స్ వెరీ ట్రిక్కీ. అండ్ కెమెరాతో కూడా హీ ట్రైడ్ సంథింగ్ న్యూ. అంటే మీరు ఇద్దరు బాక్సర్స్ పక్కన కూర్చున్న పక్కన నుంచి మ్యాచ్ చూసినట్టు ఫీలింగ్ తెప్పించారని చెప్పి చాలా హ్యాండిల్ వాడాడు జార్జ్. సో లిటరీ నేను రెఫ్ రెఫరీ ఆపోజిట్ ప్లేయర్ జార్జ్ నలుగురే ఉంటాం. ఆన్ జార్జ్ వెనకాల ఫోకస్ పుల్లర్ ఒకరు. సో ఇంకా మీ ఇద్దరు ఎంత కష్టపడ్డాం బాక్సర్స్ గా, మీ ఇద్దరు నాతో పాటు ఆపోజిట్ చేసిన ప్రతి ఒక్కరు. అండ్ జార్జ్ దానికన్నా ఎక్సెస్ వెయిట్, మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ కెమెరా వేసుకుని పాపం చాలా బాగా కష్టపడ్డాం. తనకు కూడా చిన్న ఇంజురీ అయింది లాస్ట్ లో, 4-5 డేస్ ఏదో క్లాష్ చేయాల్సి వచ్చింది దాని లేకపోవడం వల్ల. బట్ హీ ఆల్సో డిడ్ అ ఫెనామినల్ జాబ్.